జిల్లాలో మరోసారి తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టయింది. కోరుకొండ మండలం బూర్గుపూడి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద తాబేళ్లతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. 16 బస్తాల్లో మూటలుగా కట్టిన కొన్ని తవుడు బస్తాలు వేశారు. అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా అక్రమ రవాణా బయటపడింది. మల్కంగిరి డిస్టిక్ ఒరిస్సా స్టేట్ చెందిన వారని అక్కడి నుండి తౌరుని తాడేపులగూడెంకి తీసుకొని వచ్చి అక్కడ అన్లోడ్ చేసి సామర్లకోట వెళ్లి ఈ తాబేళ్లను అక్కడి నుండి వీళ్ళు మల్కంగిరి డిస్టిక్ తీసుకెళ్తున్నారని మాకు తెలియపరిచారు. దీన్ని దేనికి తీసుకెళ్తారని వారిని ప్రశ్నించగా వీరు అక్కడ వీటిని మాంసం కింద విక్రయిస్తామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి ఈ తాబేళ్లని మేజిస్ట్రేట్ ముందు చూపించి తర్వాత వాటిని గోదావరి నీటిలో సురక్షితంగా విడుదల చేసింది. ఈ అక్రమ రవాణా నడిపించే వాళ్ళు మొట్టానే కనుగొనడం వాళ్ళ నుండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వీళ్ళకి ఎవరైతే తాబేళ్లు అమ్ముతున్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరించి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి నిందితుల మీద కూడా కేసు నమోదు చేస్తామని తెలియజేస్తాం.